మావా మావా ఆగు ఆగు వెళ్ళాను చూడు చెట్లు చూడు ఏడక పోతా ఉన్నావా చెట్లు చూస్తే కదా అర్థం అవుతుంది మ్యాటరా చూడు చూడు చెట్లు ఎంత ఎర్రగా ఉందా ఏయ్ హాయ్ మావా ఈరోజు అయితే మన నెల్లూరులో సరదాగా అయితే మన మినీ బైపాస్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు మొత్తం మనకి ఏం కావాలంటే ఆ చెట్లు ఎన్ని దొరకద్దు అన్నమాట. మనం కొత్త ఇల్లు ఎప్పుడన్నా కట్టుకున్నాం అనుకో మొత్తం మనకి షో చెట్లు మొత్తం ఇక్కడ దొరకద్దు అన్నమాట. మావా మామిడికాయలు చూడు మావా, మామిడికాయలు సీజనే కాదు మావ ఇదైనా కూడా మామిడికాయలు చూడండి ఎట్ట వచ్చిందో. ఇవన్నీ కూడా మన ఇంటి ముందు కానీ వేసుకుంటే మావా చాలా ముచ్చటగా ఉంటుంది మావా. మావా దీని రేటు 250 మావా అన్నమాట. రండి చూపిస్తా. ఇక్కడ చూడండి చిన్న చెట్టు జంకాయ ఉందన్నమాట. ఇక్కడ మొత్తం హైబ్రిడ్ చెట్లు అన్నీ దొరకద్దు మావా. ఇక్కడికి ఒకసారి మీరు విజిట్ చేయండి ఏ విధంగా ఉంటుందో. మావా ఇక్కడ చూసి మొత్తం జాకాయ చెట్లే, ఇక్కడ మామిడికాయ చెట్లని మనకు టెంకాయ చెట్లు అని చెప్పి రోజా పూలు ఏది కావాలంటే అది ఉంది మావా. మీరు ఒక్కసారి కానీ వచ్చి చూసారనుకో అన్ని చెట్లు ఎత్తుకోపోతారు ట్రాక్టర్కి వేసుకొని. అట్టుందన్నమాట చూడండి ఎట్టుందో. మామిడికాయలు చూడండి, మామిడికాయ సీజన్ అయిపోయినా కూడా ఇక్కడ పూలు కాస్తూ ఉంది. మామిడికాయలు కూడా ఉందన్నమాట. ఇందాక చూపించిన చెట్ల మనకు కావాల్సినప్పుడల్లా అన్నీ దొరకద్ది. ఇక్కడ చూడండి దానిమ్మ చెట్టు ఇప్పుడే పువ్వు కాస్తా ఉంది, వస్తుంది ఒక 20 రోజుల తర్వాత వచ్చాం అనుకో కాయ కూడా వస్తుంది అన్నమాట. అంటే నేరుగా రండి ఒకటి చూపిస్తా మీకు, మీరు ఆశ్చర్యపోబోకండి. ఇక్కడ అవతల ఒకటి ఉంది చూపిస్తారండి చెప్తా. మొత్తం చెట్లే అనుకోబోకండి. ఇక్కడ చూడండి ఇది ఎట్టుందా డ్రైనేజ్ కలవ దాచున్నాం, కుప్పలు కుప్పలు దాచున్నాం అన్నమాట. ఇన్ని ఎందుకుగానే మనం చెట్ల సైడ్కి వెళ్ళిపోతాం పండి. ఇక్కడ అంతా చెట్లు ఇన్ని ఉన్నాయి మావా, మనకు కావాల్సిన చెట్లు ఉన్నాయి మొత్తం. మనకి చెట్లు కావాలంటే ఆ చెట్లు రోజా పూలని జాజి మల్లెని మల్లెపూలని అబ్బా ఎన్ని రకాల పూల. ఇక్కడ చూడండి రేగ్గే చెట్టు, ఇది మామూలుగా అడవుల్లో ఉంటుంది, నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటాయి. ఈ మనకి నెల్లూరుకి వచ్చి ఉండయి. ఇక్కడ చూడండి షో చెట్లు ఇవన్నీ అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒకసారి. మావా ఈ అడ్రస్ వచ్చి మన పూలే బొమ్మల మన మినీ బైపాస్ మీద మన పూలే బొమ్మ దాటంగానే పెట్రోల్ బొంగ్ వస్తుంది. ఆ పెట్రోల్ బొంగ్ పక్కనే ఉంది మావా. మనకి చెట్లు అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి మావా. ఈ చెట్టు ఇది మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా, ఈ చెట్టు చాలా ఫేమస్ మావా. ఈ పూలు బ్లాక్ కాస్ట్ ఈ బెంగళూరు నుంచి తేవాలి మావా. ఇది నెల్లూరుకి వచ్చిందా, మీరు కావాలంటే మాత్రం ఇక్కడికి వచ్చి తీసేసుకోండి మావా. మళ్ళీ మళ్ళీ దొరకవు. మనకు మనీ ప్లాంట్లు కూడా ఉన్నాయి మావా. అవి ఇంట్లో ఇళ్ళల్లో పెట్టుకునే వరకు మనీ ఎక్కువ వస్తుందని చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు. మనీ ప్లాంట్లు ఇవన్నీ బలి ఉన్నాయి మావా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ మన ఇంటి ముందు కానీ పెట్టుకుంటే మావా సూపర్ అంతే, ఒక లెవెల్లో ఉంటుంది మావా. మావా ఇంకెందుకు లేట, మన తోటగల్ల ఆయన వీరబాబు అన్న ఉన్నాడు కానీ ఆయన అడిగి మొత్తం వివరాలు కనుక్కుంటాం మావా. ఏమేమి చెట్లు ఉన్నాయో మొత్తం చెప్తాడు, ఒకసారి వచ్చేయండి. ఏం పేరు మీ పేరు? మన కాడ ఏమేమి మొక్కలు దొరుకుతున్నాయి, ఏమేమి మొక్కలు దొరుకుతాయి? పూల చెట్లు అన్ని రకాలు ఉంటాయా? పూల చెట్లు మొత్తం దొరుకుతుంది. మామూలుగా రేట్లు రీజనబుల్ రేట్లే ఉంటాయా? అదే మా మందల రేట్లు కూడా రీజనబుల్ అంట. మీరు కానీ దీన్ని తీసుకు చూడండి ఎంత కలగా ఉన్నాయి చెట్లు. ఈ కానీ మనం ఇంటి ముందు వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మావా. మీరు కానీ చెట్లు లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి విజిట్ చేయండి, చాలా బాగుంది మావా. ఇక్కడ మనకి చెట్లు కావాల్సిన కింద పెట్టుకుంటాం కదా మావా అడుగున, అవన్నీ కూడా ఉన్నాయి మావా. ప్లాస్టిక్లో ఉన్నాయి మామూలుగా, అప్పుడు చిన్నప్పుడు ఏమో మట్టితో చేసుకుంటారన్నమాట. ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ చేసి ఉన్నాయి, దాంట్లో పెట్టుకొని నీళ్ళు పోసుకోవడం మావా. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ఎందుకంటే మీ సపోర్ట్ లేదు మనం వీడియో చేయలేము మావా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మావా, లేకపోతే కామెంట్ పెట్టండి. ఏమైనా నచ్చకపోయినా కామెంట్ పెట్టండి మావా. ఎవరు కామెంట్ పెట్టలేట్లేదు మావా, కామెంట్ పెడితే కదా నాకు కూడా తెలుస్తుంది వీడియో ఏ విధంగా ఉందనేది. కామెంట్ అయితే పెట్టండి మావా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ని చెప్తా ఉంటారు మా అందరూ, మనం కూడా చెప్తాం అంతే. సరే మా ఇదైతే మందల చెట్లు అయితే బాగుంది మావా, నిజంగా సీరియస్గా చెప్తున్నాను. ఖచ్చితంగా వచ్చి తీసుకోండి, కావాల్సిన అయితే మాత్రం మన నెల్లూరు వాళ్ళు మినీ బైపాస్ మీదే మావా. ఇది మన పూలే బొమ్మ దాటంగానే
పెట్రోల్ బొంగ్ వస్తుంది. పెట్రోల్ బొంగ్ పక్కనే ఉంటుంది మా ఆ నుంచి మనకు ఒక 1/2 కిలోమీటర్ మొత్తం చెట్లే ఉంటాయి మా బాగుంటాయి. ఖచ్చితంగా తీసుకోండి మావ అయితే. సరే మావ అయితే ఇది ఈరోజు మందల ఎట్టుందో మీరే చెప్పండి మావ. సరే అయితే మా అబ్బాయి.